subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. హలో అండి, ఈరోజు నేను 18th పేపర్ ఎనలైజ్ చేయడానికి వచ్చేసాను. ఇన్ని రోజులు ఆలస్యం చేయడానికి రెండు కారణాలు. మొదటిది ఏంటంటే, మీలో చాలామంది ఏదో గ్రూప్ 1 పరీక్ష వచ్చింది, దాంతో బిజీగా ఉంటారు అని అనుకోవటం ఒకటి. రెండోది, మీకు ఆల్రెడీ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే అనవసరంగా టెన్షన్ పడతారేమో అని. ఎనీహో, ఇప్పుడు రాసిన వాళ్ళు కానీ రాయబోతున్న వాళ్ళు కానీ ఈ పేపర్ని ఎలాగ రాయాలి అనేది ఒకసారి గమనిస్తారని ఈరోజు నేను చేస్తున్నాను. మొట్టమొదట చాలామంది అసలు యాక్చువల్గా మేడం పేపర్ 1 కూడా అనలైజ్ చేయండి అని అంటున్నారు. ఖచ్చితంగా నేను ఇదే వరుసలో చేస్తాను, ఇంకా నేను వరుసగా చేస్తాను కూడా. అయితే ఫస్ట్ పేపర్ 2 ఎందుకు తీసుకుంటున్నాను అంటే, అది ఇంతవరకు తెలుగు చదవని వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తుంది, అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది. ఆల్రెడీ చదివిన వాళ్ళకి మీకు తెలుసు అదేంటంటే, పేపర్ 1 అనేది చాలా సైంటిఫిక్గా ఉంటుంది. ఆ సైంటిఫిక్గా ఉన్న అంశాలని అర్థం చేసుకోవాలంటే మీకు మౌలికమైన విషయాలు కూడా తెలిసి ఉండాలి, రైట్? ఇప్పుడు 18 పేపర్లో పార్ట్ బిలో ఈ క్రింది పద్యంలోని రూపకాలంకార ఔచిత్యాన్ని విశ్లేషించండి, మీకు ఎదురుగా కనిపిస్తోంది చూడండి అన్నప్పుడు, ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పానండి, మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను. అదేమిటి అనంటే, మీకు ప్రిస్క్రైబ్ చేసిన టెక్స్ట్లో ఉన్న మొత్తం పద్యాలను మీరు చదివి ఉండాల్సిందే ఖచ్చితంగా. అయితే మేము ఎలా చదువుతాము అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇది కూడా నేను చెప్పాను. అదేమిటంటే, చాలా మటుకు ప్రాచీన సాహిత్యానికి, కొంతవరకు ఆధునిక సాహిత్యానికి కూడా మనకి ప్రతిపదార్థ తాత్పర్యాలతో పుస్తకాలు దొరుకుతున్నాయి. అవి మీరు ఒకసారి ఈ క్లాసులో ఎలాగో మీకు మేము డిస్ప్లే చేస్తున్నాము, మొత్తం పద్యము తెలుస్తోంది. దాంతోపాటు ఇది అయిపోయిన తర్వాత మీరు ఈ పద్యాన్ని ఆ పద్యాన్ని పెట్టుకుని చూసుకుంటే కనుక ఒక్కొక్క పద్యంలో ఏమిటి అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లేదు, ఈ సాఫ్ట్వేర్లోనే మీరు ప్రొసీడ్ అవ్వగలిగిన అభ్యంతరం ఉండదు. కాకపోతే ప్రతి పద్యము మనం చదువుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి, ఈ పద్యంలో ఒకే ఒక చిన్న అంశాన్ని తీసుకుని వాళ్ళు అలంకారం మాత్రము అడిగారు. నిజానికి మనకి పార్ట్ ఏలో కానీ పార్ట్ బిలో కానీ వ్యాఖ్యానాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి, కంపల్సరీ ప్రశ్నలు అవి. ఇంతకుముందు వ్యాఖ్యానాలని అడిగేటప్పుడు కేవలం 4 కోణాలే, ఆ 4 కోణాలు కూడా అవే పదజాలంతో ఇంచుమించు అడిగేవారు. సౌందర్య దృక్పథం ఒకటి, మనస్తత్వ దృక్పథం ఒకటి, చారిత్రక సామాజిక దృక్పథం ఒకటి, తాత్విక దృక్పథం ఒకటి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ సౌందర్య దృక్పథంతో పద్యాన్ని విశ్లేషించండి అని అన్నప్పుడు 20 మార్కులు కడిగేవారు. ఇప్పుడు ప్రశ్నపత్రంలో విధానం మారింది కాబట్టి తక్కువ మార్కులకు కూడా అడగటం ప్రారంభించారు కాబట్టి ఆ సౌందర్య దృష్టితో అడిగే ప్రశ్నలనే. ఆ సౌందర్య దృష్టి అన్నప్పుడు మీరు ఒక్కసారి సిలబస్ గమనించి చూస్తే కనుక రసము, ధ్వని, వక్రోక్తి, ఔచిత్యము, ఫార్మల్ అండ్ స్ట్రక్చరల్ అన్నారు, నిర్మాణము, ఈ 5 అంశాలతోనూ మనం ఒక పద్యాన్ని విశ్లేషించాలి. ఇప్పుడు ఏం చే ఆ 5 అంశాలని మనం రాస్తే ఒక పద్యంలో, అప్పుడు అది 20 మార్కులకే అయ్యేది. ఇప్పుడు 10 మార్కులకే పెట్టారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సౌందర్య దృక్పథంలో ఉన్న ఒకే ఒక అంశం మీద పద్యాన్ని అడుగుతున్నారు. ఇంతకుముందు 16, 15 మీరు పరిశీలించి చూస్తే కనుక కేవలం ఔచిత్య దృక్పథంతో రాయండి అనేసి ఒక పద్యాన్ని అడిగారు. ఇప్పుడు అలాగా అలంకార దృష్ట్యా రాయండి అన్నారు. అంటే ఔచిత్యము అన్నప్పుడు రిలవెన్స్ అవుతుంది, అది ఎలాగ సందర్భానికి తగినది అవుతుంది. ఆ సందర్భ ఔచిత్యంలో అలంకారం అనేది ఒక భాగం. మీరు చిన్నప్పుడు అలంకారాలని ఖచ్చితంగా చదివే ఉంటారు. ఇప్పుడు ఆ అలంకార లక్షణము, ఆ అలంకార లక్షణాన్ని అన్వయించటము అనేది ఉండదు, అది 10th క్లాస్లో మీరు చదివేసి ఉంటారు బహుశా. ఇప్పుడు ఏమిటి, కొన్ని పద్యాల్లో అలంకారాలు ఉంటాయి. అలంకారం యొక్క ప్రయోజనం ఏమిటి అనేది మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక, అలంకారం అనేది పేరులో ఉన్నట్టుగా
అందంగా వ్యక్తీకరించడానికి ఒక సాధనం అలంకారం. అయితే అందంగా వ్యక్తీకరించటం అనేది మాత్రమే కాకుండా అది మనకి తగినట్లుగా ఉండాలి. ఉదాహరణకి మీరు ఇప్పుడు మన సౌందర్య దృక్పథంతో అలంకరించుకుంటున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏ చుడీదార్ లాంటివో వేసుకుంటే దాని మీద మనం బుట్టలు పెట్టుకో. చుడీదార్ అంటే ఏదో పొడుగ్గా హ్యాంగింగ్స్ ఏవో లేకపోతే ఇలాంటి దుద్దులో ఉండాలి కదా. అలా ఉన్నప్పుడే అది అలంకారం శోభని ఎక్కువ చేస్తుంది, తగినట్టుగా ఉంటుంది. అలాగే సాహిత్యంలో అలంకారము అని అంటే కనుక అది శోభను ఎక్కువ చేసేదిగా ఉండాలి, సందర్భానికి తగినట్లుగా ఉండాలి. ఈ సందర్భానికి తగినట్లుగా ఉండటం అనే దాన్నే మనం ఔచిత్యం అంటాం తెలుగులో. ఒక అమ్మాయిని చాలా బాగుంది అని పొగిడేటప్పుడు నీ మొహం చందబాబులాగా ఉందనో లేకపోతే వికసించిన పువ్వులాగా ఉందనో అంటే అది ఔచిత్యవంతమవుతుంది, తగినట్లుగా ఉంటుంది. నీ మొహం దిబ్బరొట్టెలా ఉంది అన్నామనుకోండి, అదే పోలికే, అలంకారమే, కానీ అంత బాగుండదు. కాబట్టి సందర్భానికి తగినట్లుగా ఒక పోలికని తేవటము అనేది ఉంటే అది ఉచితమైన అలంకారం, ఔచితీయమంతమైన అలంకారం. ఇక్కడ మీరు చదివిన వాళ్ళు ఉంటారు కాబట్టి 18 పేపర్ అనాలసిస్ కాబట్టి ఇందులో మనకేమవుతోంది, మేనక మాటలు విశ్వామిత్రుడిని గురించి అంటుంది. ఇంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సు చేర్చమని అడుగుతాడు మేనకని. అప్పుడు మేనక ఇంద్రుణ్ణి ప్రశ్నించే సందర్భంలోది ఈ పద్యం. ఇక్కడ ఏమంటుంది, వనజ ప్రభావుడు అగువాణిని. వనజ ప్రభావుడు, వనజభవ ప్రభావుడు. వనజభవుడు అంటే ఎవరు, పద్మంలో పుట్టినవాడు బ్రహ్మ, బ్రహ్మతో సమానమైన వాడు. ఇంకో విషయం ఏమిటి, వశిష్ఠుడు. మనకి మామూలుగా ఋషులలో, మహర్షులలో, బ్రహ్మర్షులలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇద్దరు కూడా సమానమైన అంటాడు. కానీ వశిష్ఠుడు అప్పటికే బ్రహ్మర్షి అయ్యాడు కాబట్టి ఈ సందర్భం ఎలాంటిదంటే, నిజానికి విశ్వామిత్రుడు రాజర్షి, అంటే బ్రాహ్మణ కులానికి సంబంధించి బ్రహ్మర్షి తత్వానికి తగిన తపస్సు అంతా చేసిన వాళ్ళు బ్రహ్మర్షులు. క్షత్రియ వర్ణానికి చెందినవాడు విశ్వామిత్రుడు, అయినా తన తపోశక్తి వల్ల బ్రహ్మర్షి భావాన్ని పొందాలి అని అనుకుంటున్నవాడు. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు యూపీఎస్సీలో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఏఎస్ సాధించడం ఒక రకం, డిపార్ట్మెంట్లో తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ కన్ఫర్డ్ అంటారు. అలాగా బ్రహ్మర్షి భావాన్ని పొందటానికి విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడుగుతాడు. అడిగినప్పుడు వశిష్ఠుడు, నీలో ఇంకా పరిపక్వత రాలేదు అని విశ్వామిత్రుడితో అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడికి కోపం వచ్చి, నీ సంతానమంతా కూడా పోవాలి, అపత్య శోకము అని అంటాడు. అపత్యము అంటే సంతానహీనత. ఇక్కడ విషయం ఇదైతే, అపత్యునిగా చేసిన వాడు అని అనకుండా నన్నయ్య ఏమని రాశారంటే, అపత్య శోకము అనే వననిధిలోన ముంచిన వాడిని అంటాడు. ఇక్కడ వననిధి అని అంటే ముఖ్యంగా చాలా మందికి తోచే అర్థం సముద్రం. కాబట్టి ఈ సంతానలేమి అనే సముద్రంలో ముంచిన వాడిని అని అంటున్నాడు. ఇక్కడ సంతానలేమిని సముద్రంతో పోల్చారు. ఓకే, ఈ సముద్రంతో పోల్చి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందండి, దాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ సముద్రంలో ముంచేశాడు అని అంటే భారతీయ తత్వశాస్త్రం ప్రకారం మనకి సంతానం, అందులోనూ విశ్వామిత్రుడు కొడుకులన్నింటినీ అందరినీ చంపేశాడు కాబట్టి పుత్ర సంతానాన్ని లేనివాడుగా చేశాడు. పుత్రుడు అంటే పుత్ అనే నరకం నుంచి తప్పించేవాడు, దాన్నే మనం పున్నామ నరకం అంటాం. కాబట్టి ఈ సంతానహీనుడు అవటం వల్ల అతడు ఇంకా ఈ జీవితంలో ముక్తి అనేది పొందలేడు, మోక్షము అనేది పొందలేడు. ఎందుకు, పొందినా అక్కడ పుత్ అనే నరకాన్ని తప్పించడానికి పుత్రుడు లేడు. కాబట్టి సముద్రంలో మునిగిపోయిన వాడికి తేలటం అనేది రాదు ఈత రాని వాళ్ళకి. కాబట్టి ఇంకా వశిష్ఠుడు సంతానలేమి, ముఖ్యంగా పుత్ర సంతానం అనేది లేకపోవటం వల్ల ఓ సముద్రంలో మునిగిపోయిన వాడు అయిపోయాడు. కాబట్టి అతనికి ఇంకా స్వర్గప్రాప్తి ఉండదు, ఇంకా తేలటం అనేది ఉండదు. ఎందుకు, వననిధిలో మునిగిపోయాడు. సముద్రంలో మునిగిపోయిన వాడు ఏ రకంగా తేలటం అనేది ఉండదో, అలాగే ఈ విశ్వామిత్రుడికి ఇంకా ఈ ఇహలోకం నుంచి
ఆ స్వర్గానికి లేదు అని అంటే ఆ మోక్ష స్థానానికి వెళ్లే అవకాశం ఉండదు అనేది ఒక కోణంలో ఈ వననిధి అనే పదాన్ని సముద్రము అనే అర్థంలో తీసుకుంటే చక్కగా సరిపోతుంది. అయితే వననిధి అనే పదానికి అడవి అనే అర్థం కూడా ఉంది. మనం ఆ అర్థాన్ని కూడా ఇక్కడ సమర్థించాలి. వననిధి అని అంటే కనుక అడవి అన్నాం కదా, అడవి అనగానే సాధారణంగా అందులో దారి అనేది మనకి ఇక్కడ నగరాల్లో పట్టణాల్లో లేకపోతే గ్రామాల్లో ఉన్నట్టుగా బాటలు కూడా ఉండవు. అక్కడ ఒక మార్గము అనేది ఉండదు, వరుసగా వెళ్ళిపోతూనే ఉండాలి, తన మార్గాన్ని తానే వెతుక్కోవాలి. మార్గంలో లక్ష్యాన్ని గమ్యాన్ని చేరే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ అలాగే వననిధిలో మునిగిపోయాడు అని అనటం వల్ల అడవిలో మునిగిపోయాడు, అడవిలో తప్పిపోయాడు. అడవిలో దారి తప్పిన వాడు ఎలాగైతే గమ్యస్థానాన్ని చేరలేడో అలాగే ఈ విశ్వామిత్రుడు కూడా అపత్యము. మనం అపత్యం అనపత్యము కాదండి, ఇక్కడ అపత్యం అనే అపత్యంలో చేరిన వాడు అవుతే కనుక అతడికి ఇంకా సంతానం ఉండదు. సంతానం ఉండకపోతే మోక్షం ఉండదు, పుత్త అనే నరకం నుంచి తప్పించుకోడు. కాబట్టి ఇక్కడ విశ్వామిత్రుణ్ణి పుత్రహీనుణ్ణి చేయటం అనేది సముద్రంలో మునిగిపోవటం లాంటిది, అడవిలో దారి తప్పిపోవటం లాంటిది అనే అర్థం కలిగిన పోలికని తీసుకువటం రావటము అనేది చాలా ఉచితంగా అంటే సందర్భానికి తగినట్లుగా ఉంది అని మీరు రాయాలి. ఇంతకుముందు నేను చెప్పిన బ్రహ్మర్షి భావము ఇవన్నీ కూడా మీకు సందర్భం తెలియటానికి చెప్పింది. ఇక్కడ మొత్తం ఒకసారి మనం పరిశీలించుకుంటే కనుక ఈ ఒక పద్యానికి వ్యాఖ్యానం ఎలా రాయాలి అన్నప్పుడు ఆ పద్యాన్ని వెంటనే ఇలా మనం అలంకారం దగ్గరికి వెళ్లకుండా మనకు ఉండేది 10 మార్కులే కాబట్టి ఉండే పదాలు కూడా తగినవే కాబట్టి మీకు ప్లేస్ ఇస్తున్నట్టు ఈ మధ్య, అందువల్ల దానికి తగినట్లుగా ఈ పద్యం నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారతంలోని దుష్యంత చరిత్రలో ఉంది. విశ్వామిత్రుడి తపస్సు చేర్చడానికి మేనకని పంపే సందర్భంలో అతడన్న మాటలివి అని క్లుప్తంగా రాసి ఇక్కడ తాత్పర్యం రాయాలి. ప్రతి పదార్థం కానే కాదు, తాత్పర్యం మొత్తం ఆ భావంలో ఆ పద్యంలో ఉన్న భావం రాసి ఇక్కడ ఈ ఇందులో ఉన్న అలంకారం, ఈ అలంకారం అండి రూపక అలంకారం, అందుకని వాళ్ళు కూడా ఇచ్చారు రూపకం. సాధారణంగా మనకి అలంకారాలు అని అంటే పోలికలతో ఉంటాయి. ఉపమేయమే ఉపమానము అని చెప్పటం, ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పడం రూపకాలంకారం. ఈ అలంకారాలన్నీ మళ్ళీ నేను కోచింగ్ క్లాసులు తీసుకునేటప్పుడు సవివరంగా మీకు చెప్తాను. ఇప్పుడు అనాలసిస్, క్వశ్చన్ పేపర్ అనాలసిస్ కాబట్టి ఈ పాటికే రాసిన వాళ్ళు, ఈ పాటికే తెలుగు లిటరేచర్తో ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ అలంకారాలని తెలుసుకుంటారు. కాబట్టి రూపకాలంకారాన్ని చెప్తూ ఈ రూపకం ఈ పోలిక ఎలాగ సరిపోయింది అనేది చెప్తున్నాం. అన్నప్పుడు సముద్రంలో మునిగిపోవటం, పుత్రుడు లేకపోవటం, పుత్త అనే నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు, పుత్త అనే నరకం మనము స్వర్గానికి వెళ్ళటానికో లేదంటే శివసాయి మోక్షాన్ని పొందటానికో అవరోధం. ఆ పుత్త అనే నరకానికి దాటించేవాడు పుత్రుడు, ఆ పుత్రుడు లేడు కాబట్టి ఇతడు సముద్రంలో మునిగిపోయినట్టే, పైకి తేలలేడు, అవరోధాన్ని దాటుకొని మోక్షాన్ని పొందలేడు. అలాగే అడవి అనే అర్థంలో తీసుకుంటే కనుక అడవి ఎలాగైతే దారి అనేది ఉండదో ఆ దారి తప్పించడానికి ఒక మార్గసూచి ఎవరు, పుత్రుడు. ఆ పుత్రుడు అనేవాళ్ళు లేకుండా చేశారు కాబట్టి ఇతడు ఇంకా పున్నామ నరకంలో మునిగిపోతాడు అనేది. ఇది మాత్రం రాస్తే ఈ రకంగా కాబట్టి అపత్యము, అపత్యము అంటే సంతానం లేకపోవటము అనేది. ఈ సంతానం లేకపోవటం అనే దాన్ని, ఈ సంతానం లేకపోవటం అనే దాన్ని చక్కగా చెప్పేశాడు. కాబట్టి ఈ ఈ సందర్భంలో అపత్యత్వాన్ని వననిధితో పోల్చటం అనేది ఔచితీమంతంగా ఉంది. అందులోనూ ఉపమానం కాకుండా రూపకం అనేది పెట్టడం వల్ల మరింత బాగుంది అని చెప్పటమే ఇందులో మన ప్రయోజనం. నెక్స్ట్ పద్యానికి వెళ్తే కనుక ఎవరి పద్యం, మనకి తిక్కని పద్యం ఇచ్చారు, యుద్ధము మీద వేడుకయు. ఈ పద్యంలోని విశేష అంశములను వివరించండి.
ఏమడగలేదు. అంటే రసము ధ్వని వక్రోక్తి మరి ఏమిటి? మామూలుగా మనం టిక్కన గురించి మాట్లాడేసుకునేటప్పుడు రెండు అంశాలు ఉంటాయి. మొట్టమొదటిది పాత్రోచితమైన సంభాషణ, రెండోది ప్రౌఢి. ప్రౌఢి అని అంటే కనుక పైకి మనకి ఒక అర్థం గోచరిస్తుంది, లోపల లోతులని పరిశీలించి చూస్తే ఇంకా గొప్ప అర్థం అనేది అందులో స్ఫురిస్తుంది. ఓకే, కాబట్టి తిక్కన అందుకనే ఏమన్నారు, ఈ రసము ధ్వని అలంకారాలు ఇవేవీ కాకుండా తిక్కన తన రచనలో ప్రత్యేకంగా పేర్కొన్న ప్రౌఢిని గురించి ప్రస్తావించారు. నిజానికి ఈ ప్రౌఢి అనే పదాన్ని మనం ఒక రకంగా అలంకార శాస్త్రంలో రసధ్వని అని చెప్పచ్చు, కానీ తన రచనలో ప్రౌఢి ఉంటుంది, శిల్పము ఉంటుంది అని అన్నాడు కాబట్టి తిక్కన. ఇందులో మనం ఈ పద్య రచనలోని శిల్పాన్ని, ఆ పద్యరచన శిల్పంలో కూడా కీచకాంతక అనే సంబోధనని, మనం తిక్కన రచించిన భారత భాగాన్ని, మనకున్న కృష్ణరాయబార ఘట్టాన్నే మనం పరిశీలించి చూస్తే కనుక కేవలం సంబోధనల్లో విశిష్టమైన అర్థాన్ని ఇమర్చడం అనేది తిక్కన నేర్పు. మీరు ఒక్కసారి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోండి అన్న చదివిన వాళ్ళందరూ, తిక్కన ఈ పాండవులందరూ కూడా తిక్కనతో యుద్ధం గురించి, సంధి గురించి తమ తమ అభిప్రాయాలు చెప్పటం అనేదే మన పాఠ్యభాగం. అందులో కృష్ణుణ్ణి ఉద్దేశించి ఎన్ని సంబోధనలున్నాయో చూడండి. అలాగే కృష్ణుడు ధర్మరాజును ఉద్దేశించి, ద్రౌపదిని ఉద్దేశించి, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఎవరి గురించి మాట్లాడినా ఒకే సంబోధన లేదు. ఇక్కడ యుద్ధము మీద వేట్కయు అనే పద్యంలో మనం పరిశీలించి చూస్తే మహా ఉగ్ర విరోధులను అల్కచేయు దర్పోద్ధతయు, ఈ రెండు భీముడికి సహజ గుణాలు. ఇందులో మనకి భీముడి సహజ గుణాలని కృష్ణుడి నోటి వెంట చెప్పిస్తున్నాడు. అందులో ముఖ్యమైనది సుయోధనుని ఉన్నతి సైపని ఏపు, దుర్యోధనుడు ఏమాత్రం ప్రైకొచ్చినా దాన్ని సహించలేని గుణం అనేది భీముల్లో ఉంది. రాజ్య, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, రాజ్య సంసిద్ధి నిజ అగ్రజన్మునకు చేయు తలంపు, అన్న అన్నకి రాజ్యాన్ని ఇవ్వాలనే ఆలోచన కలిగిన నీవు అసంబద్ధములైన వాక్యలు పలుకుట ఒప్పునే మొదటి అంశం. ఎప్పుడు కూడా అంటే రెండు విషయాల్ని కృష్ణుడు భీముడికి చెప్పదలుచుకున్నాడు. మీరు చదివింటారు, ఒక్కసారి మీకు జ్ఞాపకం చేయాలంటే ఇది ఏ సందర్భం అంటే ధర్మరాజు, భీముడు వీళ్ళందరూ అంటే పంచపాండవులందరూ ద్రౌపదితో కలిసి కృష్ణుడితో యుద్ధం గురించి మాట్లాడటానికి వెళ్తారు, సంధి లేదా యుద్ధము. ధర్మరాజు సంభాషణ అంతా ముగిసిపోతుంది. ఒక రకంగా చూస్తే ధర్మరాజు మాటలన్నీ చాలా రాజనీతికి సంబంధించినవి. అంటే పైకి అతడు సంధి గురించే ఎక్కువగా మాట్లాడినా నిజంగా చూడాలంటే రాయబారంలో, లేదంటే ఒక వ్యక్తి చేసిన, ఒక వ్యక్తితో కలిగిన విరోధాన్ని తొలగించుకోవడానికి రాజనీతిలో మూడు మార్గాలు ఉంటాయి. మొదటిది సామము, రెండోది దానము, మూడోది భేదము. సామము అంటే మంచి మాటలతో, అయ్యా ఇది తగదు, మేము ఇలాగా ముగించుకుని వచ్చేసాం, మా రాజ్యం మాకు ఇవ్వండి అని. రెండోది దానం, సగం రాజ్యం తీసుకుని సగమైనా మాకు ఇవ్వండి, కొంత వాళ్ళకి ధన రూపేణ సంపద రూపేణ ఇవ్వటం. అందుకనే మనం కృష్ణరాయబార ఘట్టాన్ని పరిశీలించి చూస్తే ధర్మరాజు మొట్టమొట్ట మాట్లాడిన మాట ఏంటి, ఐదూళ్ళు మాకిచ్చినా చాలిన చాలు అన్నాను, పొచ్చము కాదు ఇంత పట్టు పూర్ణము సుమ్మి అని గట్టిగా కూడా అంటాడు. నేను మనస్ఫూర్తిగా అన్నాను ఐదు అంటే, అక్కడ ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే ధర్మరాజు, అన్యాపదేశంగా ఏం చెప్తున్నాడంటే ధర్మరాజు, దానోపాయం కూడా అయిపోయింది అనే మాట చెప్తున్నాడు. దానోపాయం అయింది కాబట్టి ఇంకా మిగిలినది ఏమిటి, సామం అయిపోయింది, మంచి మాటలతో అడిగితే ఇవ్వనన్నాడు. ఐదుళ్ళు ఇవ్వు అన్నాను, ఇంతవరకు ఏమీ కబురు చెప్పలేదు వాళ్ళు, ఐదుళ్ళు ఇచ్చినా ఓకే, కాబట్టి ఏమిటి ఇంకా మనకి మిగిలింది భేదమే. నిజానికి మనం టెక్స్ట్లో పరిశీలించి చూస్తే 24-25 పద్యాలు, అవి చాలా చాలా ముఖ్యమైన పద్యాలు. తగవున పోక అనే వస్తుంటుంది కాబట్టి దుర్యోధనుడు గట్టిగా మాట్లాడినా నువ్వు ఊరుకో, తొందరపడకు అంటాడు. అలాగే
అంటే దుర్యోధనుడు తెడ్డగా మాట్లాడినా తొందరపడుకో అంటే అక్కడ ఏంటి? ఎప్పుడైతే దుర్యోధనుడు పరుషంగా మాట్లాడి తొందరపడకుండా ఉంటాడో అప్పుడేమవుతుంది? కొంతమంది మంచి వాళ్ళు ఏమంటారు, అయ్యో దుర్యోధనుడు ఏంటి ఇంత కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు సభ రెండు భాగాలైపోతుంది. అదే భేదం. నిజానికి ఆ మాటల వల్లనే దుర్యోధనుడి తరపున యుద్ధం చేసిన భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ, తర్వాత శల్యుడు, వీళ్ళందరూ కూడా పాండవులకి అనుకూలంగా ప్రవర్తించారు. అది రాజనీతి, మళ్ళీ అన్యాయం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, భేదోపాయం ప్రకటించమని అంటాడు. కానీ భీముడు ఆ అంతరార్థాన్ని అర్థం చేసుకోడు. మీరు ఇదంతా రాయాల్సిన పని లేదు, ఈ సంబోధనలో ఉన్న అంతరార్థం మీకు తెలియాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఏమని అర్థం చేసుకుంటాడంటే భీముడు, ఓ ధర్మరాజు సంధినే కోరుతున్నాడు అని అనుకుని తాను కూడా ఏం చేస్తాడు, సంధికి అనుకూలంగానే మాట్లాడతాడు. సరే వాళ్ళు మన ఇద్దరం, మీరు మేము కలిసి చక్కగా ఉంటే అందరికీ హాయిగా ఉంటుంది కదా అనే అర్థం ఇచ్చే మాటని మాట్లాడతాడు కృష్ణుడితో. అంటే ఇలా చెప్పు, నువ్వు నా తరఫున వెళ్ళి. నిజానికి కృష్ణుడి అవతారమే కురుక్షేత్ర యుద్ధానికి దారితీసే పరిస్థితులు కల్పించటం, దాంతోపాటు ఆ భూభారాన్ని తగ్గించటం. అందువలన ఈ ఇప్పుడు భీముడు కనుక చల్లారిపోతే, భీముడిలో కనుక కోపం తగ్గిపోయి ఎలాగైనా సంధి చేసుకుందాము అనే భావం కలిగితే అది కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పరాక్రమానికి ఇబ్బందికరం అవుతుంది. అందువలన ఏం చేస్తాడంటే కీచకాంతక అనే సంబోధన చేశాడు. చాలా ఆలోచించాల్సిన విషయం అండి ఇది. ఇంకో చోట బకమర్దనునితో ఇట్టనని అంటాడు. మరి ఇక్కడ బకమర్దక అనే ఎందుకు అనకూడదు, ఎందుకు కీచకాంతక అని అన్నాడు? అంటే ఆ సంబోధనలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అనంటే, మళ్ళీ మనకి అంటే అండి, మీరు ఒక్కసారి నేను చెప్పిన ఆ లోతును గమనిస్తే కనుక కేవలం మన పాఠ్యభాగమే కాదు, మన పాఠ్యభాగంలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి పూర్వాపరాలని, ముఖ్యంగా మహాభారత కథలో ఉన్న ముఖ్యమైన ఘట్టాలు మీకు తెలిసి ఉండాలి అనేది ఎగ్జామినర్స్ ఉద్దేశం అనేది మనకు అర్థమవుతుంది. నిజానికి ఈ సిలబస్ అంతా కూడా ఇంతకు ముందర నా వీడియోస్లో నేను చెప్పినట్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక అధికారంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి బుద్ధి కుశలత ఉండాలి, ఎటువంటి సమయస్ఫూర్తి ఉండాలి, ఎదుటివారి పదాలని అర్థం చేసుకునే తెలివితేటలు ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా అభ్యర్థిలో ఉన్నాయా అని పరిశీలించే విధానంగానే మన ప్రశ్నలున్నాయి. ముఖ్యంగా వ్యాఖ్యానాలన్నీ అలాగే ఉన్నాయి. ఇది చూడండి, మరి కేవలం కీచకాంతక సంబోధనా శిల్పం, ఇంకా చెప్పాలి అంటే పదప్రయోగ శిల్పం, సంబోధనా శిల్పం. ఇక్కడ కీచకాంతక అంటే మనం ఖచ్చితంగా కీచకాన్ని అంతం చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిజానికి ఏమవుతుందంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, అదేమిటంటే పాండవులు జూదంలో ఓడిపోతే ధర్మరాజు ఒక ఒప్పందం మీద 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చెయ్యాలి. అంటే అజ్ఞాతవాసంలో వీళ్ళు పాండవులు అని ఎవరికి తెలియకూడదు, ధర్మరాజు భీముడు అందరికీ కూడా, అందరూ కూడా ప్రచ్ఛన్నంగా ఉండాలి. ఒకవేళ అజ్ఞాతవాసంలో పట్టుబడితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చెయ్యాలి. ఇది వాళ్ళు చేసుకున్న ఒప్పందం. మరి ఈ ఒప్పందంలో వీళ్ళు అజ్ఞాతవాసం కోసం విరాట్ రాజు కొలువులో ఉంటారు. విరాట్ రాజు కొలువులో భీముడు వంటవాడి రూపంలో ఉంటాడు. అప్పుడు ద్రౌపది సైరంధ్రి, సైరంధ్రి అంటే ఇప్పుడు మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే బ్యూటీషియన్, మహారాణికి అందంగా శిరోజలంకరణం చేయటం, ఆవిడికి బోరు కొడితే ఆవిడకి మంచి మంచి పాటలు కథలు చెప్పటం, ఇల్లంతా చక్కగా అలంకరించడం, ఇవన్నీ ఆ వృత్తిలో ఉంటుంది సైరంధ్రి. సుదేష్ణ దగ్గర ఆవిడ ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఒకరోజు సుదేష్ణ తమ్ముడైన కీచకుడు వస్తాడు. వచ్చి ద్రౌపదిని చూసి మోహిస్తాడు, మీ భాషలో చెప్పాలంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అయితే అతడు మోహించాడు కానీ ద్రౌపదిని వివాహం ఆడాలి అని ఆయన అనుకుంటాడు. అది ఇంకో పక్కకు పెడతాం, అది వేరే అంశం. కాబట్టి ఏం చేస్తాడు, సుదేష్ణని అడుగుతాడు,
నీ అమ్మాయి సైరంధి వృత్తిలో ఉంది కదా, అంటే ఆ రోజుల్లో రాజులు నచ్చిన కన్యని తాము పొందేయచ్చు, నచ్చిన అమ్మాయిని తీసుకెళ్ళిపోవచ్చు, అదే ఉద్దేశంలో ఉందే కీచకుడు అమ్మాయి కావాలి అని అడుగుతాడు. అయితే ద్రౌపది సుదేష్ని దగ్గర పనికి చేరేటప్పుడే ఒక షరతు, కొన్ని షరతులు పెడుతుంది. నువ్వెవరివి అంటే అసలు తన భర్త గంధర్వులు అని చెప్తుంది, వాళ్ళు ఏదో కార్య నిమిత్తం వెళ్ళారు కాబట్టి తను సైరంధ్రి దగ్గరకు, సుదేష్ని దగ్గరికి వచ్చానంటుంది. అది మాత్రమే కాకుండా తాను అంతకుముందు పంచపాండవుల దగ్గర పనిచేశాను అని అంటుంది. అని ఏమంటుందంటే తాను చాలా ఉన్నతమైన ప్రదేశాల్లో పనిచేశాను కాబట్టి, ఉన్నతమైన గృహిణి కాబట్టి, ఐదుగురు గంధర్వులు తన భర్తలు, వాళ్ళు తనకేం జరిగినా ఊరుకోరు, ఒక సంవత్సరం పాటు తనకు ఆశ్రయం ఇమ్మని అడుగుతుంది. అడిగి ఏమంటుంది, నీచమైన పనులకి నన్ను పంపద్దు, నీ దగ్గర తప్ప నేనెవరి దగ్గర ఉండను, అంతఃపురం దాటి వెళ్ళను, ఇవన్నీ చెప్తుంది. చెప్తే సుదేష్ణ ఒప్పుకుంటుంది. ఆ సందర్భంలో కీచకుడు వస్తాడు. వచ్చి ఆమె మీద మోహాన్ని, ద్రౌపది మీద మోహాన్ని ప్రకటిస్తాడు. ఇక్కడున్న ఇంకొక ఇబ్బంది ఏంటంటే, నిజానికి విరాటరాజు రాజుగా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నా ఆ రాజ్యానికి సర్వం సహా రక్షకుడు కీచకుడే. అతడే ఆ రాజ్యాన్ని అంతా రక్షిస్తూ ఉంటాడు. అందువల్ల ఏమవుతుంది అని అంటే, ఈ ఒకవేళ కీచకుడి మాటని కనుక కాదంటే, కీచకుడు స్పష్టంగానే చెప్పేస్తాడు నిన్ను నీ రాజ్యాన్ని ఉంచను అని. కాబట్టి సుదేష్ణకి ఇంకా తప్పదు, ఆమెని పంపక తప్పదు. అలాంటి అనివార్యమైన పరిస్థితుల్లో ఆవిడ ద్రౌపదిని, తనకి ఇంట్లో మద్యం లేదని, కీచకుడి దగ్గరికి వెళ్ళి మద్యం తెమ్మని పంపుతుంది. కీచకుడు ద్రౌపదిని పట్టుకుని ఏదో మాట్లాడబోతాడు, పట్టుకోబోతాడు. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఆ దారిలో ఏమవుతుందంటే, అక్కడ విరాటరాజు బహిరంగ కొలువు తీరుంటాడు. ఆ బహిరంగ కొలువు తీరిన దగ్గర ద్రౌపదిని పట్టుకుని తలపట్టి దిగిచి కింద పడేస్తాడు. అప్పుడు ఆ సభలో ధర్మరాజు ఉంటాడు కంకపట్టు రూపంలో, కీచకుడు, మన భీముడు ఉంటాడు, కీచకుడు ఉంటాడు. కీచకుడు ఇక్కడ వీళ్ళిద్దరూ కూర్చుంటే వీళ్ళ ఎదుట వీళ్ళ ధర్మపత్ని, కీచకుడు తలపట్టి వంచి కింద పడేస్తాడు. ధర్మరాజుకి కోపం వస్తుంది, కానీ ధీరశాంతుడు కాబట్టి నిగ్రహించుకుంటాడు. భీముడికి కూడా చాలా కోపం వస్తుంది. ఆ కోపానికి సంబంధించిన పద్యాలు కూడా మనకు ప్రసక్తాలే పేపర్ వన్లో. ఎంత కోపం వచ్చింది అనంటే, ఇలాంటి అవమానం చేసిన కీచకుణ్ణి, ఆ రాజ్యంలో ధర్మం కాపాడాల్సిన విరాట్ రాజు ఆ ఎదుట, అది జరిగింది కాబట్టి, ఆ అవమానం జరిగింది కాబట్టి మనం అంటాం కదా నైతికమైన బాధ్యత వహించాల్సిన కిరా విరాటరాజుని, అతడి పరివారాన్ని, అందరినీ చంపేయాలనుకుంటాడు. మరి వంటవాడి రూపంలో ఉన్నాడు కదా, ఆయుధాలు ఏమి లేవు కదా, ఎలా చంపాలనుకున్నాడు? దగ్గరలో ఉన్న ఒక చెట్టుని పెకిలించి వేసి వీళ్ళందరినీ చంపేయాలనుకున్నాడు. భీముడు అంత శక్తిమంతుడు, అంత సమర్థుడు కూడా. అయితే ఈ పాండవుల్లో ఇంకొక మంచి లక్షణం ఉంది, వాళ్ళు ఏ పని చెయ్యాలన్నా అన్నగారి అనుమతి, ధర్మరాజు అనుమతి లేకుండా చేయడు. అక్కడ ఈ సన్నివేశాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు తికన. ఏమని చెప్తాడంటే, భీముడు, ఇప్పుడు భీముడు ఉన్నాడండి, అతడి చెట్టును నరికి వీళ్ళని చంపదలుచుకున్నాడు. అందుకని ఏం చేస్తాడు, ఆ వలలుండు ఆ సమీపంలో ఉన్న చెట్టును చూస్తాడు కోపంగా. విరాటరాజును చూస్తాడు, కీచకుని చూస్తాడు, పరివారాన్ని చూస్తాడు, అందరినీ కోపంగా చూసేసి ధర్మరాజు వైపు చూస్తాడు. అంటే అర్థమైపోతుంది ధర్మరాజుకి. అయితే భీముడు ఏం చేస్తున్నాడు, అనుమతి కోరుతున్నాడు. కాబట్టి ధర్మరాజు అనుమతి ఇవ్వటానికి ఏం చేస్తాడు, నర్మగర్భంగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు, వలలుండెక్కడ చూచే, అక్కడ సంబోధనే చూడండి వలలుడు అని అంటాడు. అంటే అజ్ఞాతవాసంలో వంటవాడిగా ఉన్నప్పుడు ఇతని పేరు వలలుడు, వలలుడు అన్నమాట. ఎక్కడ చూస్తున్నావు నువ్వు, అంటే ఆ చెట్టును చూడటాన్ని. ఏమని వర్ణిస్తాడు, భీముడు చెట్టును చూశాడు, కోపంగా చూశాడు, పెకిలించేద్దామనుకున్నాడు, దానికి తన అనుమతి అడుగుతున్నాడు. అందుకని ఏం చేస్తాడంటే, దాన్ని వేరే రకంగా మరల్చి చెప్పేస్తాడు. వేరే రకంగా మరల్చి చెప్పేస్తాడు. ఏమంటాడంటే, భీముడు ఆ చెట్టుని వంటవాడు కదా, అందుకని వంట కట్టెల కోసం
పెరకాలను చూస్తున్నాడు అని అనుకున్నాడు అని అన్నట్టు దాన్ని మలి చేస్తాడు ధర్మరాజు తన మాటల్లో. మలి చేసిన తర్వాత ఏమంటాడు, అక్కడ ధర్మరాజు మాటలు సారం చూస్తే వలలుండి ఎక్కడ చూచే, ఓయ్ వలడా నువ్వెక్కడ చూస్తున్నావు, ఉండెడ అసేవ్యక్ష్మాజములు పుట్టవే, వేరే ఎక్కడైనా నిరుపయోగమైన చెట్లు ఉండవా, ఉంటాయి. అంటే ఇక్కడ అసేవ్యక్ష్మాజము అనే నెక్స్ట్ వినండి, ఫలితంపై బాగా పళ్ళు అన్నీ కాసి ఆశ్రయించిన వాళ్ళకి నీడనిస్తున్న ఈ చెట్టును బాగా ఫలించి ఆశ్రయించిన వాళ్ళకి నీడనిస్తున్న ఈ చెట్టును వంటకట్టెలకై వంటకట్టెల కోసం నువ్వు ఖండించటం ఎందుకు అంటే, ఇక్కడ ఈ నర్మగర్భమైన భాషణంలో ధర్మరాజు ఏమని చెప్తున్నాడంటే, కీచకుడు ఖచ్చితంగా నిందార్హుడే, దండించటానికి అర్హుడే, కానీ విరాట్ రాజు కాదు. భీముడేం చేశాడు, భీముడేమనుకున్నాడు అంటే, అన్నదమ్ముల మధ్య చూపులలోనూ మాటలలోనూ అంతటి అవగాహన ఉందండి. భీముడు ఆ ఫలితమైన చెట్టును చూశాడు, కీచకుడిని చూశాడు, విరాట్ రాజును చూశాడు, ధర్మరాజు వైపు చూశాడు. అంటే ఆ చెట్టుతో వీళ్ళందరినీ చంపేస్తాను అన్నయ్య అనుమతి ఇవ్వు అని. దానికి ఈ ధర్మరాజు ఇచ్చిన సమాధానం, వాడు అసేవ్యక్ష్మాజమే, కీచకుడు. అసేవ్యక్ష్మాజము అంటే ఎండిపోయిన చెట్టు, నిరుపయోగమైన చెట్టు, వాణ్ణి చంపే. కానీ విరాట్ రాజుని పరివారాన్ని వద్దు. ఎందుకు వద్దంటున్నాడు, బాగా ఫలించి ఆశ్రయించిన వాడికి నీడనిచ్చే ఈ చెట్టు అంటున్నారు. అంటే అజ్ఞాతవాసంలో తమకి ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞతగా విరాట్ రాజుని క్షమించేయచ్చు, కానీ కీచకుడిని క్షమించకూడదు. మరి ఎలా ఉండడా, వేరే ఏదో ఒక మార్గంలో ఇంకెక్కడైనా ఆ చెట్టుని కొట్టే, అంటే కీచకుడిని చంపడానికి అనుమతి ఇచ్చాడు. సో ఇక్కడ అలా అనుమతిస్తే ఆ మాటలలో ఉన్న అంతరార్థాన్ని భీముడు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఏం చేశాడు, అప్పటికి ఊరుకుంటాడు. సరే తర్వాత ద్రౌపది భీముడు కలిసి ఒక ప్రణాళిక వేసి వాళ్ళిద్దరు నర్తనశాలలో కీచకుని చంపేస్తాడు. ఇక్కడ కీచకాంతక అని అంటంలో అప్పుడు అంత క్రోధంలో ఉన్నప్పుడు కూడా ధర్మరాజు మాటల్లో ఉన్న అంతరార్థాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకుని ఆగి ఒండెడు చంపావు కీచకుణ్ణి. అజ్ఞాతవాసం భంగం కాకుండా చెయ్యమన్నాడు ధర్మరాజు, విరాట్ రాజును చంపద్దన్నాడు. అవన్నీ కూడా ఎలా చెప్పాడు, ఒక చెట్టుని ప్రతీకగా తీసుకుని చెప్పాడు. వాటిని నువ్వు అర్థం చేసుకున్నావు, అలాంటిది మరి ఇప్పుడు ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేవు. ఎంత రమ్యంగా ఉంది చూడండి. అంటే ఇప్పుడు భీముడు మాట్లాడిన మాటల్లో నువ్వు అసంబద్ధంగా మాట్లాడుకో, ధర్మరాజు మాటల్లో నర్మగర్భత ఉంది. కీచకుణ్ణి చంపినప్పుడు ఎలా అయితే మాట్లాడాడో ఇప్పుడు కూడా ధర్మరాజు అలాగే మాట్లాడుతున్నాడు, కాబట్టి ఆ మాటల్లో ఉన్న అంతరార్థాన్ని నువ్వు అర్థం చేసుకో. అంటే ధర్మనీతి ప్రకారం భేదోపాయాన్ని ప్రకటిస్తున్నాడు ధర్మరాజు, దాన్ని నువ్వు అర్థం చేసుకో. ఎలా, ఎప్పుడు కీచకుణ్ణి అంతం చేసినప్పుడు ఎలా అయితే నువ్వు అర్థం చేసుకున్నావో ధర్మరాజు మాటల సారాంశాన్ని ఇప్పుడు కూడా అలాగే అర్థం చేసుకో. అలా అర్థం చేసుకుని నువ్వు అతడిలో యుద్ధానికి సన్నద్ధుడివై ఉండు.